నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను సహోదరి సహోదరులారా ఈ సమయంలో ప్రభువుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము దివ్య కారుణ్యమూర్తి మనతోనే ఉండాలని మన యొక్క ప్రతి కష్టంలో కూడా ప్రతి అక్కర్లో కూడా ప్రతి భయంలో కూడా మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచాలని ఆయన మనలను నడిపించాలని ఆయన మనల్ని ఈ యొక్క కష్టం నుంచి విడిపించాలని ఈ సమయంలో ప్రభువుని మన మధ్యకే పిలుచుకుందాం కన్నీటి సమయములో తండ్రిగా ఉండు వేదన సమయములో తల్లిగా ఉండు కన్నీటి సమయములో తల్లిగా ఉండు వేదన సమయములో తండ్రిగా ఉండు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను అవును యేసయ్యా మాతో ఉండండి యేసయ్యా ఈ యొక్క కష్టకాలంలో ఈ భయంకరమైనటువంటి కాలంలో కరోనాతో యుద్ధం చేసేటువంటి కాలంలో మాకు తోడుగా ఉండండి యేసయ్యా నీ ఉంటే మాకు చాలు యేసయ్యా మాకు కొండంత ధైర్యం యేసయ్యా కొండంత అండ యేసయ్యా నీ ఉంటే మాకు చాలు యేసయ్యా ఈ యొక్క సకల కీడుల నుండి నీవు మమ్మల్ని రక్షిస్తావు యేసయ్యా సకల అనారోగ్యాల నుంచి మమ్మల్ని విడిపించావు యేసయ్యా సకలమైనటువంటి ఆపదల నుంచి నీవు మమ్మల్ని విడిపిస్తావు యేసయ్యా సైతాన్ యొక్క సకల బంధనాల నుంచి మమ్మల్ని విడిపిస్తావు యేసయ్యా చీకటి సమయములో వెలుగుగా ఉండు వ్యాధి సమయములో వైద్యుడిగా ఉండు చీకటి సమయములో వెలుగుగా ఉండు వ్యాధి సమయములో వైద్యుడిగా ఉండు నా దగ్గర ఉండు యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను అవును ప్రభువా మా యొక్క ప్రతి చీకట్లో కూడా ప్రతి అనారోగ్యంలో మాకు తోడుగా ఉండండి తండ్రి మమ్మల్ని బలపరచండి ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి ఈ సమయంలో అందరము కూడా ఎంతో వేదనతో ఉన్నాం ప్రభువా బాధలతో ఉన్నాము తండ్రి వ్యాకులములో ఉన్నాను తండ్రి మమ్మల్ందరినీ కూడా మీరే రక్షించండి ప్రభువా ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి ప్రతి ఒక్క అంధకారం ఈ యొక్క దివ్య కారుణ్య వెలుగులో అవంతా కూడా దూరమైపోవనగాక తండ్రి ప్రతి ఒక్క లోయలల్లో కూడా ఈ యొక్క సాన్నిధ్యంతో కూర్చబడనగాక నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి
విడిచి జీవించుడెను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను ప్రార్థన సమయములో దేవునిగా ఉండు కోపుర సమయములో తండ్రిగా ఉండు ప్రార్థన సమయములో దేవునిగా ఉండు కోపుర సమయములో తండ్రిగా ఉండు నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను హల్లెలూయా 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 దివ్య కారుణ్యమూర్తి నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయము మనకి ఎంతో అమూల్యమైనది. మనము ప్రభువులో బలపడేటువంటి సమయము, ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని పొందుకునే సమయము, ప్రభు యొక్క రక్షణను మన మధ్యకి ఆహ్వానించుకునేటువంటి సమయము. ఈ రోజులలో చూసినట్లయితే ఎన్నో కుటుంబాలు కరోనా బారిన పడి వారు అనాథలుగా అయిపోతూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు వారి యొక్క ఆత్మీయులను కోల్పోయి వేదనతో రోదనతో ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రుల కోసం ఎంత కష్టపడినా సరే, వారికి ఉన్నదంతా వెచ్చించినా సరే, జబ్బున పడినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను వారు పొందలేకపోయారు. అలాగే ఎంతోమంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలు ఎదిగి ముసలి ప్రాయంలో వారిని మంచిగా చూసుకుంటారు. వారి యొక్క బిడ్డలు ఆ యొక్క తల్లిదండ్రులను మంచిగా కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు అనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోయి ఈ సమయంలో అయ్యో మాకు దిక్కు ఎవరు ఉన్నారు, మమ్మల్ని ఎవరు చూస్తారు, మా యొక్క చివరి ప్రాయంలో ఎవరు చూస్తారు అనేటువంటి వేదనలో వారు జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అయ్యో మా యొక్క మా కడుపున పెట్టిన బిడ్డల యొక్క మరణాన్ని చూడటానిక నేను ముందుగానే వారి కోసం పుట్టింది, నా యొక్క బిడ్డల కంటే ముందు నేను చనిపోవాలి, నా బిడ్డల చేత నేను తలకురువి పెట్టించుకోవాలని ఎంతోమంది తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఆ యొక్క బిడ్డలకే తల్లిదండ్రులే కొరివి పెట్టే విధంగా పరిస్థితులు తారుమారయ్యాయి. ఎంతోమంది ఇళ్లలో ఈ యొక్క మరణము విలయ తాండవం చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్యమూర్తి మనందరికీ కూడా ఈ యొక్క కరోనా సమయంలో మనల్ని శిక్షించాలని కాకపోయినా మనకు జీవితం యొక్క సత్యాలను నేర్పించాలనేటువంటి, మనల్ని పరిశుద్ధులుగా చేయాలని, ఈ యొక్క కరోనా అనేటువంటి మంటలో మనకున్న ప్రతి ఒక్క మాలిన్యాన్ని, ప్రతి ఒక్క గర్వాన్ని, ప్రతి ఒక్క నిర్లక్ష్యాన్ని, ప్రతి ఒక్క దేవునికి విరుద్ధమైన అన్నిటిని కూడా
ఈయొక్క మంటలో కాల్చివేయాలని మరి దేవుడు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారేమో. మరి ఈ సమయంలో మనందరం కూడా ప్రభు యొక్క రక్తము మనందరిపై గుర్తులాగా పెట్టుకుందాం. ఎక్కడెక్కడైతే ఈ యొక్క ప్రభు రక్తం ఉంటుందో అక్కడ రక్షణ ఉన్నది. ఎక్కడెక్కడైతే గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటి గుమ్మానికైతే రాయబడిందో ఆ ఇంటిని మరణ దూత విడిచిపెడతా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మనందరము కూడా పాప పరిహారార్థమై అర్పించబడినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మనందరి గృహాలపై రాయమని ప్రభువును వేడుకుందాం. మరి ఈ రోజులలో చూస్తూ ఉన్నాము కరోనా మొదట ఉన్న విధంగా లేదు, ప్రతిసారి కూడా అది రూపాంతరం చెందుతూ ఉన్నది. కరోనా మొదటి దశ, రెండవ దశ, మూడో దశ, ఇంకా మనము ఎన్ని దశలు చూడబోతూ ఉంటూ ఉన్నామో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ కూడా 10 రకాలైనటువంటి విపత్తులు ఐగుప్తు మీద వస్తూ ఉంటూ ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆ యొక్క ఫరో రాజుకు గుణపాఠాన్ని నేర్పాలని ఆ యొక్క విపత్తులను పంపించారు. అదేవిధంగా మరి మన మీదకు కూడా ఈ యొక్క వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విపత్తులన్నింటిని గురించి కూడా మనము తప్పించుకోవాలి అంటే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము మన నుచిటిపై ఉండాలి. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము మన ఇంటి గుమ్మానికి రాసి ఉండాలి. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము మన యొక్క సంఘం మీద రాసి ఉండాలి. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము మనందరిపై కూడా చిలకరించబడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనందరం కూడా ఏక మనసుతో, ప్రభువా నీవు ఆనాడు ఐగుప్తుల ఇస్రాయేలీయులన్నింటిని కూడా నీవు కాపాడావు తండ్రి, ఎలాంటి మరణం లేకుండా కాపాడావు, ఎలాంటి విపత్తు లేకుండా కాపాడావు, ఎలాంటి అపాయం వారికి జరగకుండా కాపాడావు. అదేవిధంగా మమ్మల్ని కూడా కాపాడండి తండ్రి, మా గృహాలను కాపాడండి తండ్రి, మా యొక్క బిడ్డలను కాపాడండి తండ్రి అని చెప్పి మన కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు కర్పించి ప్రార్థన చేసుకుందాం. పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఉన్న ప్రతి ఒక్క తరాన్ని కూడా ప్రభుకు అర్పించి ఈ యొక్క దివ్య కారుణ్య జపమాల్లో వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతెగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించండి. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, యేసు తిరుహృదయం నుండి జీవ ఊట ఎల ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. అతని యొక్క ఏకస్థుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను.
ఇతడు పవిత్రాత్మ నగరమై కన్య మరియ నుండి పుట్టెను పోన్స్లాధ్వానముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొనున్నారు అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథలిక సభను పునీతుల వారల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను పాపములవన్నింపును విశ్వసించున్నాను శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను నిత్య జీవమును విశ్వసించున్నాను ఆమేన్ నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాదురైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించున్నాము దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుచున్నాము ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజులలో చూసినట్లయితే అనేక మంది పెద్దవారు ఈ కరోనా భయంతో వణికిపోతూ ఉన్నారు వారికి ధైర్యం చెప్పేవారే కరువైపోతూ ఉన్నారు వారు కూడా బిక్కుబిక్కుమనుకుంటా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మరి వారి యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ వారి వయసు వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు తరువాతి స్థానం నాదేనా నేను మరణించబోతా ఉన్నానా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టబోతా ఉన్నానా మరి నేను ఈ మరణం నుంచి ఎలా తప్పించుకోగలను నన్ను తప్పించేవారు ఎవరు అనే మానసిక వేదనలో వారు బాధపడుతూ ఉంటూ ఉన్నారు వారు మన యొక్క తల్లిదండ్రులు అయితేనేమి బంధుమిత్రాదులు అయితేనేమి లేదా ఇరుగు పొరుగు వారైతేనేమి పెద్దవారందరూ కూడా ఇదే భయంలో వారు వణికిపోతూ ఉన్నారు మరి ఈ సమయంలో మనము వారిని యొక్క దివ్య కారుణ్య మూర్తికి అర్పించి వారి కోసం ప్రార్థన చేద్దాం దర్శన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో తెలియజేసిన విధంగా గొర్రెపిల్ల రక్తంలో శుద్ధి చేయబడిన వారు ధన్యులు అని మరి పెద్ద వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక గొర్రెపిల్ల రక్తంతో కడిగి వారిని సకల పాపము నుండి విముక్తులను చేసి వారిని ఇక కరోనా నుంచి కాపాడమని ఈ యొక్క గుర్తులో ప్రార్థన చేద్దాం ఈ గుర్తులో ఇంగ్లీష్లో ప్రార్థనను జపించుదాము It's out of our passion Have mercy on us and on the whole world For the sake of His sorrowful passion Have mercy on us and on the whole world For the sake of His sorrowful passion Have mercy on us And on the whole world For the sake of His sorrowful passion Have mercy on us And on the whole world For the sake of His
sorrowful passion. Have mercy on us and in the whole world. For the sake of his sorrowful passion. Have mercy on us and in the whole world. For the sake of his sorrowful passion. Have mercy on us and in the whole world. For the sake of his sorrowful passion. Have mercy on us and in the whole world. For the sake of his sorrowful passion. Have mercy on us and in the whole world. For the sake of his sorrowful passion. Have mercy on us and in the whole world. Eternal Father, we offer the body and blood, soul and divinity of your dearly beloved Son, our Lord Jesus Christ, in atonement for our sins and for the sins of the whole world. Priyamaina Sahodari Sahodarlara, దివ్య కారుణ్యమూర్తి మన చింతనే ఉన్నారు. ఈనాడు అనేక మంది యువతి యువకులు వారు ఇంకా ఎన్నో సంవత్సరాలు జీవించాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా బారిన పడి లేదా దుర్వ్యసనాల బారిన పడి లేదా జీవితంలో నిరాశ నిస్పృహలకు గురయ్యి ఇంకా అనేకమైనటువంటి భయాల చేత ఆందోళనల చేత మానసిక వేదన చేత జీవిస్తూ ఉంటూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా ప్రభు ఆ యొక్క ప్రతి భయం నుంచి కడగాలని, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి వారిని కడిగివేయాలని, మరి ప్రతి ఒక్క వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా తీసివేయాలని, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తీసివేసి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయాలని, మరి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క కళంకమును కూడా యేసయ్య తీసివేయాలని యోహాను భక్తుడు మొదటి లేఖ యోహాను రాసిన మొదటి లేఖ 1:7 తెలియజేసిన విధంగా యేసయ్య రక్తంలో ప్రతి ఒక్క కళంకం కూడా కడగబడను, యేసయ్య రక్తంలో ప్రతి పాపము కూడా కడగబడను, యేసయ్య రక్తంలో ప్రతి ఒక్క శాపం కూడా కడగబడను అని చెప్పి తెలియజేస్తున్నారు. మరి మన యొక్క యువతి యువకుల మీద ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని పాపాన్ని, మరి వారిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని కూడా, నిర్భాగ్యాన్ని, పేదరికాన్ని అంతటిని కూడా తీసివేయమని ఈ గుర్తులో ప్రార్థన చేద్దాం. మరి ఈ గుర్తులో ప్రత్యేక విధంగా తెలుగులో ఈ యొక్క ప్రార్థనను జపించుదాం. దుఃఖపూరితమైనా యేసు నీ శ్రమలో చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైనా యేసు నీ శ్రమలో చూచి సమస్త మానవాళిను దయగారుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలో చూచి మామేదను సమస్త మానవాళిను దయగారుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలో చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి.
దుఃఖ పూరితమైనా యేసుని శ్రమలో చూచి మామేదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైనా యేసుని శ్రమలో చూచి మామేదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైనా యేసుని శ్రమలో చూచి మామేదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైనా యేసుని శ్రమలో చూచి మామీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైనా యేసుని శ్రమలో చూచి మామీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖ పూరితమైనా యేసుని శ్రమలో చూచి మామీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాదరైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుచున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ కరోనా మహమ్మారి ప్రతిసారి కూడా దశల దశలుగా వస్తూ ఉంటూ ఉన్నది రూపాంతరము చెందుతూ ఉన్నది మొదటి దశలో వృద్ధులను చంపివేసింది వృద్ధులను అనారోగ్యం బారిన పడేసింది వృద్ధులను కష్టపెట్టింది రెండవ దశలో మరి యువతీ యువకులపై మరి యొక్క మూడవ దశలో బ్లాక్ ఫంగస్ పేరుతో ఈ యొక్క కరోనా రూపాంతరం చెంది చిన్నహారి బిడ్డలపై రాబోతూ ఉన్నది మరి ఆ బిడ్డలకు ఎంతో భవిష్యత్తు ఉన్నది మరి ఆ బిడ్డల యొక్క చిన్న ప్రాయంలోనే మగ్గిపోయేటువంటి ప్రమాదం వస్తూ ఉన్నది మనమందరము కూడా కలిసికట్టుగా ఐక్యమత్యముతో తండ్రి ఆ చిన్నహారి బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి ప్రభువా వారందరిపై మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత గుర్తును ఉంచండి తండ్రి ఆ గుర్తు ఉన్న ఏ బిడ్డను కూడా మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత గుర్తు పెట్టబడినటువంటి ఆ యొక్క ఏ బిడ్డ కూడా కరోనా బారిన పడకుండా మీరే కాపాడండి ప్రభు ఆ బిడ్డలందరూ కూడా దీర్ఘాయుషుతో జీవించి మీ యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మీ యొక్క నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా వారందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి అని చెప్పి ఈ యొక్క గుర్తులో వారి కోసం ప్రార్థన చేద్దాం మనం చూసిన విధంగా హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 22వ వచనంలో మనం అందరం కూడా ఎప్పుడైతే ప్రభువు చెంతకు దివ్య కారుణ్య మూర్తి చెంతకు ఎప్పుడైతే నిర్మల హృదయముతో ఎప్పుడైతే మనము నిజాయితీ గల హృదయముతో తండ్రి చెంతకు వస్తామో తండ్రి యొద్ద మన యొక్క పాపాలన్నింటినీ కూడా బలహీనతలన్నింటినీ కూడా ఎప్పుడైతే తండ్రి చెంత అర్పించి ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థనలు తప్పకుండా సమాధానం ఇవ్వబడతాయి మనం చేసే ప్రతి విన్నపం కూడా తప్పకుండా అది నెరవేర్చబడుతుంది అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉన్నది మరి ఈ సమయంలో మనమందరం కూడా ప్రభు చెంతకు వచ్చి ప్రభు యొక్క కాళ్ళు పట్టుకొని మనము అడుగుదాం దివ్యకారుణ్యమూర్తి యొక్క కాళ్ళు పట్టుకొని దివ్యకారుణ్యమూర్తి మహారక్ష కూడా మా చిన్నారి బిడ్డలందరినీ కూడా రక్షించండి తండ్రి
करोना समय में आ बिडल की एंत भविष्य प्रभुवा मरी वारे करोना महम्मारी विचिपेट ले वारे वारे कापड़े देवड़े मेरे मतमे तंड्री अयक प्रभु ने यह गुर्त वे मरी गुर्त తమిళంలో ఏక ప్రార్థనను జపించుదాము యేసువిన్ తుంబగరమాన పాడుగలై పార్తు எங்கள் மேலும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து எங்கள் மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் துன்பகரமான பாடுகளை பார்த்து எங்கள் மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து எங்கள் மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து எங்கள் மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து எங்கள் மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து எங்கள் மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் இயேசுவின் துன்பகரமான பாடுகளை பார்த்து மீதும் முழு உலகின் மீதும் இரக்கமாயிரும் நித்திய பிதாவே எங்கள் ஆண்டவரும் உம் நேர் திருக்குமாரனுமாகிய எங்கள் ஆண்டவர் இயேசு கிறிஸ்துவின் உடலையும் இரத்தத்தையும் ஆன்மாவையும் தெய்வீகத்தையும் எங்களுடைய பாவங்களுக்காகவும் அகில உலகின் பாவங்களுக்காகவும் பரிகாரமாக ஒப்புக்கொடுக்கிறோம் యహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు నా ప్రియమైన బిడ్డలారా నా యొక్క విశ్వాసులారా నా యొక్క ఎన్నుకొనబడినటువంటి నా బిడ్డలారా నేను మిమ్మల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడిపిస్తాను ప్రతి ఒక్క కష్టం నుంచి నేను విడిపిస్తాను ప్రతి ఒక్క లోటు నుంచి నేను విడిపిస్తాను అని చెప్పి
प्रभु तेलजेस्तू उ ఈ సమయంలో అదే ప్రభు మనందరికి కూడా మనకున్న ప్రతి కష్టం నుంచి కూడా విడిపిస్తాను అంటున్నారు ప్రతి ఒక్క నష్టం నుంచి కూడా విడిపిస్తాను అంటున్నారు ప్రతి ఒక్క అపాయం నుంచి కూడా ప్రతి ఒక్క హింసాకాండ నుంచి కూడా ప్రతి ఒక్క అవమానం నుంచి కూడా ప్రతి ఒక్క అనుమానం నుంచి కూడా ప్రభు మనందరిని కూడా విడిపిస్తాను అంటూ ఉన్నారు మరి ఈ యొక్క కరోనా అది రూపాంతరము చెందుతూ మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి అవయవాలను అది దెబ్బతీస్తా ఉన్నది అది నాశనం చేస్తా ఉన్నది మరి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మనం అర్పించి ప్రార్థన చేద్దాం తండ్రి ఈ యొక్క బ్లాక్ ఫంగస్ మొదటగా కన్నులను అది నాశనం చేస్తా ఉంటూ ఉన్నది అలాగే మరి ఈ యొక్క కరోనా మహమ్మారి ఊపిరితిత్తులను నాశనం చేస్తా ఉన్నది మరి గుండెపోటు వచ్చేలాగా హార్ట్ అటాక్ వచ్చేలాగా చేస్తా ఉన్నది మరి మా యొక్క అవయవాలన్నిటిని కూడా మీ యొక్క పరిశుద్ధ రక్తంలో కడగండి మీ యొక్క దివ్య కారుణ్య వెలుగుతో వీటన్నిటిని కూడా బలపరచండి వీటన్నిటి కూడా మీరు యొక్క రక్షణ కవచాన్ని మీరే తొడగండి ఏ కరోనా కూడా మా దరికి చేరకుండా మీరే మా యొక్క రక్షణ కవచముగా ఉండండి మీరే మా యొక్క దేహాలన్నిటి కూడా మా కుటుంబాలన్నిటి కూడా రక్షణ వస్త్రముగా మీరే ఉండండి మీ యొక్క రక్షణ హస్తాన్ని మా అందరిపై ఉంచండి మా యొక్క సంఘముపై ఉంచండి మా యొక్క దేశంపై ఉంచండి ఈ యొక్క ప్రపంచంపై ఉంచండి తండ్రి మరి మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా మరి ఇప్పుడు ఈ సమయంలో ఎవరెవరైతే కడల వ్యాధితో బాధపడుతూ ఉన్నారో మరి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉన్నారో ఇంకా ఎవరెవరైతే గుండె వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ఇంకా ఇతరమైన ఏ ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కూడా మీరే తాకి స్వస్థపరచండి తండ్రి మీ యొక్క కారుణ్య హస్తాన్ని చాచి వారిని తాకండి ప్రభువా మీ యొక్క కారుణ్య హస్తంతో వారిని విడిపించండి తండ్రి మీ యొక్క కారుణ్య హస్తంతో వారిని శుద్ధులను చేయండి మీ యొక్క కారుణ్య హస్తంతో వారిని బలపరచండి అని చెంది అని ఈ యొక్క దివ్య కారుణ్యమూర్తిని ప్రార్థించుకుందాం ఈ గుర్తులు మనం అందరం కూడా తెలుగులో యొక్క ప్రార్థనను జపించుదాం ఈ యొక్క జపనాలు ఇదే చివరి గుర్తు కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క చివరి గుర్తులో జపించుకుందాం మన మనస్సులను ఆత్మలను హృదయాలను లగ్నం చేసి హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభువును ప్రార్థించుదాం దుఃఖపూరితమైనా యేసుని శ్రమలో చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా
చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి దుఃఖపూరితమై సమస్త మానవాళిను దయగానుండండి దుఃఖపూరితమైన యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధ దేవ శక్తి గల నాద నిత్య రాజా పరిశుద్ధ ప్రభువ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధ దేవ శక్తి గల నాద నిత్య రాజా పరిశుద్ధ ప్రభువ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధ దేవ శక్తి గల నాద నిత్య రాజా పరిశుద్ధ ప్రభువ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి ఇటర్నల్ గాడ్ ఇన్ హోమ్ మర్సీ ఇస్ ఎండ్లెస్ అండ్ ద ట్రెజరీ ఆఫ్ కంపాషన్ అండ్ ఎక్సాస్టిబుల్ Look kindly upon us and increase your mercy in us. In the difficult moments, we might not despair nor become despondent. With great confidence, submit ourselves to your holy will, which is love and mercy itself. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. Andaru kuda mokarinchi, aa Prabhu yokka divanalu teeskunnaru. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక Thank you.
తృంచబడాలి పరులకై పంచబడాలి నేను తృంచబడాలి పరులకై పంచబడాలి తృంచబడిన రొట్టెగా జీవమివ్వాలి త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి మార్చుము పరిశుద్ధాత్మతు నింపుము నన్ను నీ పరిశుద్ధాత్మతు నింపుము నన్ను నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి నేను పంచబడాలి శరీరం ప్రభు నేటి నుండి వరము నిమ్ము నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరము నిమ్ము నేను త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడాలి పరులకై పంచబడాలి త్రుంచబడిన రొట్టెగా జీవ